హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మొగల్తూర్లో ఉన్నాము. ప్రభాస్ గారి బంగ్లా చూడారు, చూసారా ఎంత పెద్దగా ఉందో. సో నిజంగా ప్రభాస్ గారి హోమ్ టూర్ చేస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మొగల్తూర్లో ఉన్నాము. ప్రభాస్ గారి బంగ్లా చూడారు, చూసారా ఎంత పెద్దగా ఉందో. సో నిజంగా ప్రభాస్ గారి హోమ్ టూర్ చేస్తున్నాము. సో ప్లీజ్ నన్ను ఫాలో అండి. సో మనం మొగల్తూర్కి వచ్చాము, అండ్ బిఫోర్ దట్ మీకు చాలా వీడియోస్ చూపించాను కదా. సో ఇదే ఒకప్పుడు అంటే 45 సంవత్సరాల క్రితం కట్టినటువంటి లైక్ ఇంత బంగ్లా ప్రభాస్ గారిది. సో ఇప్పుడు అంటే అప్పుడప్పుడు వస్తుంటారు రెగ్యులర్గా, అంటే చాలా తక్కువ, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజ్ తెలుసు కదా మనకి ఎలా ఉంటుందో. సో ఇక్కడికి వస్తే మొత్తం ఊరంతా ఇంకా మీద పడిపోతారట. సో పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు. సో అంత ఫ్యాన్స్ క్రేజ్ ఇక్కడ. సో అందుకోసమే చాలా తక్కువ సార్లు వస్తుంటాడు. సో మనం చూడొచ్చు చుట్టుపక్కల కూడా ఫుల్ గ్రీనరీ ఉంది, అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా మామిడి చెట్లే ఉన్నాయి. మీరు గమనించవచ్చు ఇక్కడ మామిడి చెట్లు, మామిడికాయలు, అండ్ పప్పడి చెట్లు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు. అండ్ ప్రభాస్ గారి ఇంటి ముందు కూడా పెద్ద తాడి చెట్టు ఉంది. సో అక్కడ బాబాయ్ కూడా ఆల్రెడీ తాడు ఎక్కుతున్నాడు, మీరు అక్కడ గమనించవచ్చు. సో రెగ్యులర్గా ఇప్పటి నుంచో ఉన్న తాడట అది. సో ఇక్కడ కళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. కొబ్బరి చెట్లు, మామిడికాయలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, మీరు చూసే ఉండొచ్చు ప్రభాస్ గారు వాళ్ళ ఇంటికి అంటే ఎంట్రన్స్ ఇదే. సో ఇక్కడ మీరు ఆ ఫోటో కూడా చూడొచ్చు. సో 5-66 ప్రభాస్ గారి హౌస్ నెంబర్. సో ఇది చూసారు కదా. సో చైర్స్ అప్పటివి, ఓల్డ్. సో 40 ఇయర్స్ క్రిందటివి. సో ఇంకా మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. సో ఇది హాల్. సో అది ఎవరైనా వస్తే లైక్ వెయిటింగ్, ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళట, వెయిటింగ్ రూమ్, సారీ. ఇదంతా గార్డెన్ ఏరియా కంప్లీట్గా, మీరు గమనించవచ్చు అంత కంప్లీట్ గార్డెన్. సో ఇక్కడ చూసారు కదా మామిడి చెట్టు, అల్లనేరడి చెట్టు, అండ్ కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళ డాగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ వైట్ కలర్ పొమరీన్ ఉంది, ఇక్కడ లైక్ జర్మన్ షెపర్డ్ కూడా ఉంది. సో ఇది ఇక్కడ వంట రూమ్ వాళ్ళది. సో బాల్కనీ సైడ్ కూడా ఉంది, ఇది వంట రూము. సో ఇక్కడ వంట చేసుకొని తింటారన్నమాట. సో కంప్లీట్గా ఈ ఇల్లే కంప్లీట్గా వాళ్ళది, కంప్లీట్. ఇక్కడ ఒక ఎకరం అంత స్థలం ఉంది, ఈ ఇంటి స్థలమే చాలా పెద్దది. అండ్ ఇక్కడ మీరు నాటుకోళ్ళు కూడా చూడొచ్చు. అండ్ సంక్రాంతి వచ్చిందంటే చూసారా, అండ్ వాళ్ళు ఇష్టపడి పెంచుకుంటారు. అండ్ చాలా పెద్దగా వీటికి జీడిపప్పు, బాదం సపరేట్గా ఫుడ్ ఉంటుంది, చాలా సూపర్బ్గా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
సో చూడండి నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయో. సో అండ్ ఇంకా చూడొచ్చు మీరు గార్డెన్ ఏరియా చాలా ఉంది, చాలా పెద్ద ఇల్లు, ఒకప్పుడు చాలా ఇష్టపడి అంటే కట్టుకున్నటువంటి ఇల్లు. సో ఇంకా దీన్ని ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ గుమాస్తాలు, సో వాళ్ళ వర్కర్స్ కూడా దీన్ని చాలా నీట్గా ఇంకా పెయింట్ వేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అండ్ వెనక సైడ్ అది వచ్చేసి లైక్ వెనక సైడ్ది బెడ్రూమ్ ప్రభాస్ గారిది, అటు సైడ్ బెడ్రూమ్ ఉంటుంది, అటు సైడ్ది లైక్ వాళ్ళ నాన్నగారిది అటు బెడ్రూమ్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఓపెన్ వెనక డోర్ ఉంది. సో ఇది ఇక్కడ లైక్ ఏంటంటే ఎవరైనా వస్తే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తారు లోపల. సో అది అండ్ సో ఇదండి ప్రభాస్ గారి హోమ్ టూర్. చూసారు కదా ఎంత సూపర్బ్గా ఉందో. సో మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా ప్రభాస్ గారి హోమ్ దగ్గరికి రావాలనుకుంటే మొగుల్తూరు హ్యాపీగా రావచ్చు. అండ్ ఫుల్ గ్రీనరీ ఏరియా, కొబ్బరి చెట్లు అండ్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అండ్ ఎటు చూసినా వాటర్, కంప్లీట్ గ్రీనరీ, అంత సూపర్బ్గా ఉంది. వచ్చినప్పుడు మీకు నేను కార్లో కూడా చూపించాను విజువల్స్ అన్నీ, ఎంత లైక్ గ్రీనరీ ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉన్నది. సో ఇదండి ప్రభాస్ గారి హోమ్ టూర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, అండ్ నిజంగా ఈ ప్రభాస్ గారిది హోమ్ టూర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ హాయ్, అండ్ ప్లీజ్ మా ఛానల్ కూడా ఫాలో చేయండి రెబల్ స్టార్ ఫ్యాన్స్. సో ఇదండి ప్రభాస్ గారి హోమ్ టూర్. మేము చాలా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి, సో చాలా అంటే కేవలం ప్రభాస్ గారు ఇల్లు షూట్ చేద్దామని, హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చాము. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో ప్రభాస్ గారి ఇంటి ముందు ఒక తాడి చెట్టు కూడా ఉంది, బాబాయ్ కూడా వెంటనే గెలిచాడు కరెక్ట్ టైంకి. సో ప్రభాస్ గారి ఇంటి ముందు ఉన్న తాడి చెట్టు కళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నాను. ఒకసారి బాబాయ్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభాస్ గారిని ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఎన్నిసార్లు చూశారు? సో బాబాయ్ మరి ప్రభాస్ గారితో మాట్లాడారా, కృష్ణంరాజు గారితో మాట్లాడారా? సో ఇక్కడ ఈ ఇదే ఊర్లో అంటే చిరంజీవి గారు కూడా ఉంటారు, మరి చిరంజీవి గారిని చూసారా లేదో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి బాబాయ్ కళ్ళు కూడా టేస్ట్ చేద్దాం, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. మొగుల్తూరులో ప్రభాస్ గారింటి ముందు తాడి చెట్టు కళ్ళు తాగినాను, చాలా సూపర్గా ఉంది బాబాయ్. బాబాయ్ మరి ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? బోల్డ్ సార్లు కలుతామండి. బోల్డ్ సార్ కలిసారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాయా మీరు? చిన్నప్పటి నుంచి తెలిసాను మాకు ఆయన. సో ఇదే ఊర్లో చిరంజీవి గారు అండ్ కృష్ణంరాజు గారు కూడా ఇక్కడే. సో మరి వాళ్ళని ఎప్పుడు కలిచారా, చూసారా? చిరంజీవి గారి కోసం మాకు అంత అక్కడ మొగుల్తూరులో వాళ్ళు పట్టించుకోరండి. కృష్ణరాజు గారు అంటేనే బాగా ఫేమస్ అండి అక్కడ. సో ఎప్పుడు కలిసారు మీరు లాస్ట్? ఈ మధ్యకాలంలో రాలేదండి, ఈ మధ్యలో ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా పండగ సంక్రాంతి పండగ వచ్చేవారు, పండగ వచ్చినా మామూలుగా అక్కడే కూర్చుంటారు, అక్కడ కూర్చొని ఎవరు వెళ్ళినా సిల్లిగా మాట్లాడతారు. సో ఈ తాడి చెట్టు ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఇంటి ముందు? ఈ తాడి చెట్టు ఎప్పటి నుంచి ఉందంటే మనకు తెలియదు, 4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి. సో ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసి మాట్లాడారా మీరు? మాట్లాడతారండి ఆయన. మేము ఎవరు వెళ్ళినా గుమ్మంగాడు మీరు వచ్చినా ఎవరు వచ్చినా సరే మామూలు గర్వం లేకుండా సిల్లిగా మాట్లాడతారండి. కృష్ణరాజు గారు? కృష్ణరాజు గారు కూడానండి. కృష్ణరాజు గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన కూర్చుని ఉండి మాట్లాడతారండి. ఆయన ఈయనంటే ప్రభాస్ గారు అంటే సిల్లిగా మనలాంటి వాళ్ళతో అలా తిరిగితే మాట్లాడతామంటారు, అలా పొలం వెళ్తామంటారు. లేదండి, అలాంటిది ఏం లేదండి. అట్లా ఏం లేదు ఈ కళ్ళు కోసం, వీటి కోసం. నిజంగా మీరెవరు ఫ్యాన్స్? ప్రభాస్ ఫ్యాన్స్ అండి. మేము
బాబాయ్ ప్రభాస్ ఫ్యాన్స్ అడ చూసిన కళ్ళు గీకి పోసి నాకు చెప్తున్నాడు మరి. సో ప్రభాస్ గారిని చాలాసార్లు కలిశారు. చాలాసార్లు అండి. చాలా ఇష్టం మీకు. ప్రభాస్ గారు కూడా పెద్ద వయసు ఏంటండి అండి, మా మీద బాగా చిన్నాడు ఆయన. అప్పుడు చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి తెలిసండి. పొలాలు ఎక్కడ 150 ఎకరం పైన ఉందండి ఇక్కడ మొగదూరులండి. చిరంజీవి కంటే ఏమి లేదు కానీ ఇక్కడ. ఇప్పుడు మీరు మిమ్మల్ని అనుకున్నానని ఇంకో రకంగా అనుకోవద్దు కానండి, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ ఏమీ లేదు మీకు. అది చిరంజీవి కానీ వాళ్ళు ఎవరు వచ్చినా మంట అయిపోయి ఉండాలి వాళ్ళకి. అసలు కనీసం కొంప కూడా లేదు. కొంప కూడా మా మేనమామే కొన్నారండి. అది ఏది? చిరంజీవి గారి ఇల్లు. చిరంజీవి గారి ఇల్లు మా మేనమామ అండి. మీ మేనమామ కొన్నాడు? ఓకే. మరి మీరెందుకు కొనలేదు? మాకు ఎక్కడండి అండి, మా అందరూ రకంగా ఉంటారు కదండి, 5 ఇళ్ళు సమానంగా ఉండవు కదండి. మా మేనమామ గారు జాబు. సో మీరు వెళ్తుంటారు అక్కడ ఇంటికి? వెళ్తామండి. వెళ్తారు. చిరంజీవి గారితో మీకు పెద్దగా అంటే అంత ఏ అంటే రిలేషన్? రిలేషన్ ఉండదండి. అవి ఒకటి కూడా పెద్ద ఏదైనా ఉంటారండి వాళ్ళు. రాగమాగ ఎప్పుడన్నా ఈ అలసంలో వస్తే నాగేంద్ర బాబు వస్తేనే కొంత రకంగా మాట్లాడతారు తప్ప ఇతను ఏమీ ఉండదండి. బాగా ఏదైనా కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వస్తే పలకరిస్తారు. ఎవరి తోటైనా మాట్లాడతారు, కర్మ లేకుండా మాట్లాడతారండి. చిన్నగున్నప్పటి నుంచి? ఓకే. సో ప్రభాస్ గారితో మీకు ఏమైనా గుర్తుండిపోయినా, ఏదైనా మంచి అంటే ముచ్చట కానీ సంఘటన కానీ ఏదైనా గుర్తుందా చిన్నగా ఉన్నప్పుడు కానీ? చిన్నగా ఉన్నప్పుడు అని ఇంకోటి మామూలుగా మనం రోజులు కదండి, మనం వెళ్ళినా మనం ఎంతవరకు అలా కంటి తోడు చూస్తామో, ఏదైనా మాట్లాడితే ఆ మాట వింటాం వచ్చేస్తాం తప్పండి, మనకు అంత ఇదనం ఏమి లేవండి. లేవండి, ఓన్లీ పలకరిస్తారు. పలకరించినా మాట్లాడి వచ్చేస్తాం వరకు జరుగుతుంది అండి. సరే, మొత్తానికి బాబాయ్ కళ్ళు మాత్రం సూపర్గా ఉంది. నేను మొగుళ్తూరు వచ్చినందుకు అంటే ఈ కళ్ళు తాగింది మాత్రం ఎప్పుడు మర్చిపోను. ఎప్పుడు మొగుళ్తూరు వచ్చినా కూడా నీకు ఫోన్ చేస్తాను. కొంచెం టేస్ట్ చేయంటో సార్? నీ ఇష్టం కొరకు నేను టేస్ట్ చేస్తున్నా. ఓకే. మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఎప్పుడు మొగుళ్తూరు వచ్చినా నీ దగ్గరనే కళ్ళు తాగుతా, ఫోన్ చేసి వస్తా. సరేనా? సో చూస్తారు కదా, ప్రభాస్ ఇంటే ముందు ఒక తాడి చెట్టు ఉంది, చాలా సూపర్గా ఉంది. బాబాయ్ కూడా మంచి కళ్ళు కోసింది. నాకు తెలిసి చిరకాలం నాకు గుర్తుండే పోతుంది. ఇక్కడికి వచ్చినందుకు కళ్ళు తాగడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో చూస్తారు కదా, ప్రభాస్ గారు హోమ్ టూర్. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా హోమ్ టూర్ చేస్తూనే ఉంటాం. ఇది ఉందని షోస్ అయింది. వస్తావు? అలాగ వెళ్ళే ఏం కాదు, మధ్యలోకి వెళ్ళు. ప్రజెంట్ మనం మొగుళ్తూరులో అండ్ ఇక్కడ కృష్ణం రాజు గారు మెగాస్టార్ చిరంజీవి చదువుకున్నటువంటి ఈ పాఠశాల. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అక్కడ పేరు కూడా రాసింది, శ్రీ పెనుమత్స రంగరాజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. సో అక్కడ మీకు కనిపిస్తుందా 1958. సో 1958లో ఈ స్కూల్ అనేది అప్పుడు స్థాపించారు. సో అప్పుడు ఉన్న మన కృష్ణంరాజు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఇక్కడే చదువుకున్నారు అండ్ 10th క్లాస్ వరకు. సో వారి స్వగ్రామం ఇది. సో ఇక్కడే అండ్ ఇది ప్లేగ్రౌండ్ అండ్ ఇక్కడ షటిల్స్ ఉన్నాయి అండ్ సైకిల్ స్టాండ్ అండ్ ఇంకా చాలా ఉంది లోపల. ఈ అంటే నార్మల్గా ఇప్పుడు ఈ టైంలో స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ గేట్ కూడా వేశారు. సో ఇది ప్లేగ్రౌండ్ అండ్ చిరంజీవి గారు అండ్ కృష్ణంరాజు గారు అప్పుడు ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఆడుకునేవారు. సో అక్కడ వాళ్ళ సైకిల్ కూడా అక్కడ పార్క్ చేసేవారట. అండ్ ఇటు సైడ్ కూడా ప్లే గ్రౌండ్ ఉంది. ఇటు సైడ్ కూడా మీరు గమనించవచ్చు, ఇది కూడా చాలా పెద్ద ప్లే గ్రౌండ్. ఒకసారి అక్కడ గేట్ దాకా వెళ్దాము. సో లోపల ఒక్కసారి చూద్దాం ఏంటనేది. సో లోపల అండ్ క్లాస్ రూమ్స్ అండ్ ప్రతిదీ కూడా ఇక్కడే కాబట్టి. సో ప్రజెంట్ స్కూల్స్ అండ్ విద్యా సంస్థలన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి సో ఈ టైంలో స్కూల్స్ ఎవరు తెరవట్లేదు కాబట్టి లాక్ చేశారు. సో ఇది ఎంట్రన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి చివరిగా కనిపించేది అది లైక్ 10th క్లాస్ రూమ్ అప్పుడు చిరంజీవి గారు కానీ కృష్ణంరాజు గారు కానివ్వండి. సో అది అక్కడ 10th క్లాస్ రూమ్ అదే.
సో ఇట్ సైడ్ నార్మల్గా 9th క్లాస్ 8th క్లాస్ సో ఇవన్నీ సో ఇక్కడే అంటే చిన్న 10th క్లాస్ వరకు ఇక్కడే పూర్తిగా చదువుకొని సో తర్వాత వాళ్ళు వేరే అంటే వేరే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పూర్తి చేశారు సో ఇదండి మన కృష్ణంరాజు గారి కానివ్వండి అండ్ చిరంజీవి గారు కానివ్వండి లైక్ వాళ్ళ విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసి అంటే స్కూలింగ్ అనేది ఇక్కడే పూర్తి చేసి సిటీకి వెళ్ళిపోయారు సో అలా వాళ్ళ హోమ్ టూర్లో ఇదొక పార్ట్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ దిస్ ఇస్ నరేష్ రాయ్ సైనింగ్ ఆఫ్